హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలా ఏళ్ల క్రితం కేరళలోని ఒక బోర్డింగ్ స్కూల్లో ఒక స్కౌట్ ట్రూప్ ఉండేది. ఆ ట్రూప్ కి లీడర్ ఒక టీచర్. ప్రతి నెలా ఒక సండే చూసుకొని అతను తన స్కౌట్స్ ని క్యాంపింగ్ ట్రిప్ కి తీసుకెళ్లేవాడు. అయితే ఆ ట్రూప్ లో ఒక అబ్బాయి ఉండేవాడు. అల్లరి చిల్లరగా, అనుకోలేకుండా ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక యదవ. అతని పేరు రాహుల్. ప్రతిసారి ఏదో ఒక పనికిమాలిన పని చేసి తిట్టించుకుంటూ ఉంటాడు అతను. టీచర్స్ అతనికి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా కూడా వినిపించుకునేవాడు కాదు. ఒక శనివారం రాత్రి అడవి ప్రాంతంలో క్యాంపింగ్ కి స్కౌట్స్ అందరూ కలిసి వెళ్లారు. అక్కడ దారిలో ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. రోడ్ సైడ్ దాబాలో డిన్నర్ చేసి ఆ పక్కన పచ్చగడ్డి వేసిన ఖాళీ స్థలం ఉంటే అందులో టెంట్స్ వేసుకుని పడుకోవడానికి దాని తోటమాలిని పర్మిషన్ అడిగారు. అయితే ఆ తోటమాలి పర్మిషన్ ఇవ్వడంతో పాటు అటువైపు పక్కనున్న లోయ వైపు పిల్లల్ని వెళ్లనివద్దని, రాత్రులు అక్కడ చీకటిలో చాలా భయంకరంగా ఉంటుందని చెప్పాడు. దాంతో టీచర్స్ అందరూ తమ స్కౌట్స్ కి ఆ లోయ వైపు వెళ్లడం కాని, రాత్రుల్లో చీకటిలో పర్మిషన్ లేకుండా తిరగడం కాని చేయడానికి వీలు లేదని సీరియస్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే టీచర్స్ ఇంకా కొందరు స్కౌట్స్ టెంట్స్ వేస్తూ ఉండగా రాహుల్ ఇంకా కొందరు ఫ్రెండ్స్ పచ్చగడ్డిలో కూర్చుని ఉన్నారు. వాళ్లకు టెంట్ వేసుకుని క్యాంప్ సెట్ చేసుకోవాలి, పడుకోవాలంటే రొటీన్, అలాగే చాలా బోరింగ్ అనిపించింది. అందుకే వాళ్ళు సరదాగా ఏమైనా తుంటరి పని చేద్దాం అనుకున్నారు. రాహుల్ ఎవరో చూడనప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి మెల్లగా లోయ ప్రాంతం వైపుకి జారుకున్నాడు. అక్కడ అటువైపుగా ఎవరూ వెళ్లకుండా ఒక బార్బర్డ్ వైర్ ఫెన్స్ వేసి ఉంది. ఆ ఫెన్స్ చివరి వరకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ లోపల వైపుకి ఒక పాత రాతితో చేయబడిన బావి ఉంది. దాని వెనక వైపున స్థలంలో వేపుగా ఎదిగిన చెట్లు, పొదలు, అంటు మొక్కలు ఉన్నాయి. చూడటానికి ఆ స్థలాన్ని ఉపయోగించి కొన్ని దశాబ్దాలు అయినట్టు ఉంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ స్థలానికి సంబంధించిన తోటమాలి తన కుక్కని తీసుకొని అటువైపుగా వస్తుండడాన్ని చూశారు. అతను దగ్గరికి వచ్చేసరికి రాహుల్ అతన్ని పలకరిస్తూ చెయ్యి ఊపాడు. దాంతో ఆ తోటమాలి ఆగాడు. ఆ వెనకాలన్న స్థలంలో ఏముందండి అని అడిగాడు రాహుల్. ఏ స్థలం బాబు అన్నాడు ఆ తోటమాలి. అదే ఆ రాతిబావి ఉంది కదా ఆ స్థలంలో అన్నాడు రాహుల్. అదా, అది ఒక వరాల బావి, కానీ మీరు అటువైపు వెళ్ళకూడదు. మీ టీచర్ ఆ విషయం మీకు చెప్పే ఉండాలి అన్నాడు తోటమల్లి. ఆ చెప్పారు, కానీ ఇది చెప్పండి, వరాల బావంటే కాయిన్స్ వేసి కోరికలు కోరుకునేది అదేనా అన్నాడు రాహుల్. ఆ తోటమల్లి నవ్వుతూ, నాకు ఆ సంగతి తెలీదు, అందరూ దాన్ని అలానే పిలుస్తుంటారు బాబు, కానీ ఎవరూ ఆ వరాల బావి దగ్గరకు వెళ్లరు. నేను ఇక్కడ ఉండి ఇన్నేళ్ళవుతున్నా అటువైపు ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు అని తోటమల్లి అన్నాడు. అవునా, ఎందుకలా అని అడిగాడు రాహుల్. నాకు తెలిసిన దాని ప్రకారం మనుషులే కాదు, ఆవులు మేకలు కూడా దాని నుంచి దూరంగా ఉంటాయి. ఇదిగో మా కుక్క కూడా అటువైపు అడుగు పెట్టదు. తలలో మెదళ్ళుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళరు, అక్కడ ఆత్మలు తిరుగుతుంటాయి అన్నాడు తోటమాలి. ఆత్మల? ఎవరి ఆత్మలు అని అడిగాడు రాహుల్. ముగ్గురు ఆడవాళ్ళు, ఒక మగాడిది అని చెప్పాడు తోటమాలి గంభీరమైన గొంతుతో. ఎవరు వాళ్ళు అని అడిగాడు రాహుల్. ఇది నేను పుట్టడానికి చాలా ఏళ్ల క్రితం జరిగింది బాబు. నాకు మా ఇంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఆ బావిలో దూకి చనిపోయారనో, లేక ఎవరో వాళ్ళని చంపి అందులో పడేశారనో అర్థమైంది. నేను ఒక రాత్రి వేళ ఈ చుట్టుపక్కల తిరుగుతూ చుట్టగాలుస్తూ ఉన్నాను. అయితే సరిగ్గా అప్పుడే వాళ్ళని చూశాను. నేనే కాదు, మా కుక్క కూడా చూసింది. వాళ్ళు పొదల మధ్యలోంచి బయట కూర్చి ఇరువైపులా పాకుతూ కనిపించారు. వాళ్ళు కదులుతూ ఉంటే ఎముకలు పిలపిలలాడుతున్న చప్పుడు వినపడింది. చీకట్లో వాళ్ళ ముఖాలు కనిపించలేదు నాకు. నాకు కనపడిందల్లా ఒక్కటే, వాళ్ళ పళ్ళు అన్నాడు రాహుల్. ఇంకా అతని ఫ్రెండ్స్ అది విన్నాక షాక్ తో వెనకడుగు వేసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆ తర్వాత ఏమైంది అన్నాడు రాహుల్. నాకు తెలియదు బాబు, మా కుక్క పరిగెట్టింది, దాని వెనకే నేను కూడా పరిగెట్టాను. అందుకే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు కూడా మంచిది అన్నాడు తోటమాలి. అలా అన్నాక అతను తన టోపీని తీసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసిన రాహుల్, బుల్షిట్, అతను చెప్పిన దాంట్లో ఒకటి కూడా నమ్మేలాగా లేదు అన్నాడు. మరుసటి రోజు సాయంత్రం వాళ్ళ టీచర్ స్కౌట్స్ అందరిని గ్యాదర్ చేసి కౌంట్ చేశాడు.
35 మంది ఉండాల్సింది, 34 మంది ఉండటంతో కంగారు పుట్టి మళ్ళీ కౌంట్ చేశాడు. మళ్ళీ 34 రావడంతో ఒకరు మిస్ అయ్యారన్న సంగతి అర్థమైంది ఆ టీచర్ కి. అతని వెంట తెచ్చుకున్న రిజిస్టర్ తీసి రోల్ నంబర్స్ అన్ని కాల్ చేసి చూస్తే మిస్ అయ్యింది రాహుల్ అన్న సంగతి తెలిసింది ఆ టీచర్ కి. దాంతో కోపం తెచ్చుకున్న టీచర్ అందరినీ సీరియస్ గా రాహుల్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పమన్నాడు. కానీ వాళ్ళెవ్వరికి అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇంతలో ఒక అబ్బాయి, బహుశా అతను వరాల బావి దగ్గరికి వెళ్ళి ఉంటాడు సార్ అన్నాడు. అది విన్న టీచర్ ముఖం పచ్చగా మారిపోయి, వరాల బావి ఏంటి, అసలు అక్కడ ఒక వరాల బావి ఉందని మీకెలా తెలిసింది, అటువైపు వెళ్ళొద్దని మీకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా అని మండిపడ్డాడు టీచర్. ఆ తర్వాత రాహుల్ని వెతుక్కుంటూ అటువైపు వెళ్ళాడు ఆ టీచర్. మిగతా స్కౌట్స్ కూడా అతన్ని ఫాలో అయ్యారు. మెల్లగా లైట్ ఫేడ్ అవుతుంది, వాతావరణం గాలి వీయకుండానే చల్లగా మారింది. మీకు అతను కనిపిస్తున్నాడేమో చూడండి అన్నాడు టీచర్. కొంతసేపు అటు ఇటు వెతక్గా వాళ్ళల్లో ఒకడు, అదిగోండి సార్ అక్కడున్నాడు అన్నాడు. ఎక్కడా అన్నాడు టీచర్. ఆ ఫెన్సింగ్ మీద నుంచి అటువైపు దూకుతున్నాడు, కనిపించాడా సార్ అన్నాడు ఆ అబ్బాయి. అవును సార్, అది రాహులే, నేను వాడి స్వెటర్ ని గుర్తుపట్టాను, ఇప్పుడు వాడు ఆ వరాల బావి వైపు వెళ్తున్నాడు అన్నాడు మరొక అబ్బాయి. ఆ సన్నాసిని అని మండిపడ్డాడు టీచర్. ఇంతలో ఒక అబ్బాయి గట్టిగా అరిచి తన చేతులతో ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. ఏ, ఆ దారిలో నల్లగా ఏంటది అన్నాడు ఆ అబ్బాయి. అది ఒక ఆడ మనిషి నేల మీద పాకుతూ వస్తుంది అన్నాడు మరో అబ్బాయి. స్టాప్ ఇట్ అన్నాడు టీచర్. టేక్ హోల్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నేను అక్కడికి వెళ్తున్నాను. గణా సుహాస్, మీరు ఆ తోటమాలింటికి వెళ్ళి సహాయం కోసం ఎవరినైనా పిలుచుకుని రండి, మిగతా వాళ్ళంతా కదలకుండా ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ టీచర్ పరిగెత్తాడు. అక్కడ నుంచి పైనుంచి కిందకు చూస్తున్న ఆ స్కౌట్స్ ని భయభ్రాంతుల్ని చేసే విధంగా మరో నల్లని ఆకారం పొదల మధ్య నుంచి బయటకు పాకుతూ వచ్చి కనిపించింది. వాళ్లకు రాహుల్ ఆ బావి వైపు వెళ్లడం కనిపిస్తోంది. బహుశా అతను ఇంకా ఆ నల్లని ఆకారాలని చూడలేదనుకుంటాను. ఇంతలో మరో నల్లని ఆకారం బయటకొచ్చి పాకుతూ అతని వైపు వెళ్తోంది. అది చూసిన ఆ స్కౌట్స్ అందరూ రాహుల్ని హెచ్చరించేందుకు సాధ్యమైనంత పెద్దగా అరిచారు. సరిగ్గా ఆ బావి దగ్గరికి చేరుకునేసరికి రాహుల్కి వాళ్ళ ఫ్రెండ్స్ అరుపులు వినిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూసిన రాహుల్ ఏదో చూసి తన ఫ్రెండ్స్ అందరికన్నా పెద్దగా భయంకరంగా అరిచాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ నల్లని ఆకారాలు అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేశాయి. పైనుంచి లోయలో జరుగుతున్న ఇదంతా చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ లో ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. తమ కళ్ళ ముందే తన ఫ్రెండ్ చీకటిలోకి వెళ్ళిపోవడం చూసి వాళ్ళకు సరిగ్గా ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. ఇంతలో ఆ నల్లని ఆకారాల ముసుగు గాలికి వెనక్కి ఎగరడంతో వెన్నెల కాంతిలో ఒక తెల్లని కపాలం కనపడింది. దానిపైన కొంత జుట్టు అంటుకుని ఉంది. ఆ తెల్లని కపాలం కొంచెం కొంచెంగా నలుపెక్కడం ప్రారంభించింది. రాహుల్ రక్తం ఆ కపాలం మీద పడి ఎరుపెక్కింది. చీకటిలో ఎరుపు కూడా నలుపులాగానే కనిపిస్తుంది కదా. కొంతసేపటికి రాహుల్ అరుపులు ఆగిపోయాయి. ఆ టీచర్ ఇదంతా ఫెన్సింగ్ నుంచి చూస్తూ ఉన్నాడు. ఇంతలో తోటమాలి పోలీసులను వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ స్కౌట్స్ అందరూ పరిగెత్తుకుంటూ కిందికొచ్చి అవి వాడిని పట్టుకున్నాయి అని గట్టిగా అరిచారు. అక్కడికొచ్చిన పోలీసులు ఆ ప్రదేశాన్ని విచారించడానికి ఆ ఫెన్సింగ్ ని దూకి వెళ్లారు. అక్కడ చీకట్లో ఏమి కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా వెతికారు. భయపడుతున్న పిల్లల్ని అక్కడి నుండి పంపించేసి వైర్ కటర్స్ తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ తోటమాలి టీచర్ మాత్రమే ఉన్నారు. కొన్ని గంటలకు తెల్లవారింది. పోలీసులు వచ్చి ఫెన్సింగ్ ని కట్ చేసి లోపలికెళ్లి ఆ బావి లోపలికి ఒక మనిషిని పంపించారు. అతను లోపల చీకట్లో ఏం దొరికితే అవి అన్ని ఒక కవర్లో వేసుకొని పైకి తీసుకుని వచ్చాడు. ఆ కవర్లో ఉన్న వాటిని పరిశీలించి చూస్తే అందులో విరిగిపోయిన కపాలపు ముక్కలు, నవిలేయబడిన ఎముకలు, ఇంకా రక్తమాంసాలు ఉన్నాయి. కాకపోతే అవి ఒక 14 ఏళ్ల పిల్లవాడి శరీరానికి సరిపడా ఉండాల్సిన వాటికన్నా మరింత ఎక్కువ ఉన్నాయి. కొంతసేపు పరిశీలించిన తర్వాత అక్కడ చనిపోయింది కేవలం ఒక్కరు కాదని, అంతకంటే ఎక్కువ మందే ఉండొచ్చని నిర్ధారణకొచ్చారు. మిగతా వాళ్ళు ఏవయ్యుంటారో విచారించబోతే రాత్రి అక్కడ ఉంచి వెళ్లిన టీచర్ కనిపించలేదని గమనించారు. ఆ తోటమాలిని అడిగితే రాత్రి అతనితో పాటు మరెవరు లేరని చెప్పాడు. టెస్ట్ చేసి చూడగా ఆ ఎముకల్లో సగానికి పైగా ఆ టీచర్వి ఉన్నాయని తేలింది. పోలీసులు ఎన్ని విధాలా విచారణ చేసినా వాళ్ళెలా అంత దారుణంగా చనిపోయారో అంతు పట్టలేదు. తర్వాత ఆ స్థలాన్ని సీజ్ చేసి దాని ముందు డేంజర్, ఇటువైపు ప్రవేశించరాదు అని బోర్డు పెట్టారు.
ఇది జరిగి చాలా ఏళ్ళవుతుంది. ఇప్పటికీ స్థానికులకు అటువైపుగా వెళ్తున్న నల్లని ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి నాలుగు కాదు, ఆరు ఆకారాలు. ముగ్గురు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు, ఒక టీనేజ్ అబ్బాయివి. నిజానికి కథలో రాహుల్ని అటాక్ చేస్తున్నట్టు చెప్పినవి మూడు ఆకారాలే, కానీ నాలుగో ఆకారం మరో ఎవరితో కాదు, ఆ తోటమాలి. మొదటిసారి అతను ఆ ముగ్గురిని చూసి పరిగెత్తాడు అన్నప్పుడే అవి అతన్ని చంపేశాయి. ఆ రాత్రి టీచర్ ఆ తోటమాలి మనిషి అనుకుని రాహుల్ కనిపిస్తాడేమో అన్న ఆశతో అక్కడ ఉండి అనవసరంగా బలైపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.